కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం పెడన టౌన్లో జనసేన నాయకులు ఎస్వీ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంట వర్షం పడితే చాలు జలమయమైపోతున్న పెడన వర్షం అని ముఖ్యంగా రామలక్ష్మి రివర్స్ కాలనీ దక్షిణ తెలుగు పాలెం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది అని భారీ వర్షం వల్ల ఇళ్లలో కూడా నీరు చేరాయి అని అందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు మురుగునీరు నుండే పాఠశాలకు వెళ్తున్నారు అని రామలక్ష్మి రివర్స్ కాలనీలో మోడల్ స్కూల్లో కూడా నీళ్లు చేరుకోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కి పంపాలంటే భయపడుతున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వంకు పన్నులు చెల్లించడంపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంలో లేదు అని ప్రజలు మండిపడుతున్నారు అని విమర్శలు చేశారు. అలాగే పట్టణం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, డ్రైనేజీ పూడికలు తీయకపోవటం నీరు ఇళ్లలోకి రావటం ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు అని ఎస్వీ బాబు సమ్మెట ప్రభుత్వంని అన్నారు. ఈ నీళ్లు పరిష్కారం గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాం, కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, వచ్చి చూద్దాం అంటున్నారు కానీ ఏమీ చేయట్లేదు. వెళ్తే ఒక కసరు కసరు ఇప్పుడు వెళ్ళే ఇప్పుడు వెళ్ళొచ్చాం, జస్ట్ వెళ్ళొస్తే తెలిసిందే కదా సరే మేము చేస్తాము అని అంటున్నారు. మీరు రండి ఒకసారి వచ్చి చూడండి అని కూడా చెప్పాం, అంటే రేపు వస్తాము రేపు వస్తాము రేపు రెండింటికి వస్తామని చెప్పాం. అందరూ ఎక్కడ చూసినా మురికి అసలు ఈ రోడ్డుకి అయితే అసలు డ్రైనేజీ లేదు. డ్రైనేజీ అడిగితే ఈ నీళ్ళు ఎటు వెళ్తాయి మీకు డ్రైనేజీ కడతానికి అని అన్నాడు కౌన్సిలర్. కౌన్సిలర్ కూడా వచ్చి చూడలేదు ఏంటి ఇలా ఉన్నది అని. ఇప్పుడు కూడా మేము అక్కడికి వెళ్తున్నాము ఎమ్మెల్యే గారి దగ్గరికంటే కౌన్సిలర్ రాని అన్నాడు. పట్టించుకోవట్లేదు అసలు. దోమలు పందులు పాములు అన్నీ ఉన్నాయి ఈ నీళ్ళలో, పందులు కూడా తెగ తిరుగుతున్నాయి రోగాలు.